నా ఈ ప్రయాణం అనుభవపరంగా చాలా ముందుగానే మొదలైంది. ఎందుకంటే నేను ఎక్కువ సమయం బయటే గడిపేవాణ్ణి. అలాగే నేల మీద ఒక అవగాహన కూడా ఏర్పడింది. కాబట్టి నాకు ఈ అవగాహన ఎంతో కాలం నుంచి ఉన్నా ఇది నిర్దిష్టంగా కార్యరూపం దాల్చటం మాత్రం 1998 నుంచే మొదలైంది. ఆ సంవత్సరం ఐక్యరాజ్యసమితి సంస్థలు తమిళనాడుకొచ్చి 20-25 నాటికి తమిళనాడులో 60% ఎడారీకరణకు గురవుతుందని అంచనా వేశాయి. విల్ బి ఫేసింగ్ డెజర్టిఫికేషన్. నేను అది విన్నప్పుడు మొదట నేను నమ్మలేదు. అందుకే తమిళనాడు మొత్తం తిరిగి స్వయంగా చూడాలని నిర్ణయించుకున్నాను. అప్పుడు వాళ్లు చెప్పిందంతా తప్పని నాకు అర్థమైంది. ఎందుకంటే నా అవగాహనలో ఇది 20-25 కంటే ముందే జరుగుతుందని అనిపించింది. ఎందుకంటే తమిళనాడులో 3 జీవనదులు అప్పటికే ఎండిపోయాయి. ఇదంతా చూసినప్పుడు నాకు ఏదో ఒకటి చెయ్యాలి అనిపించింది. ఆ సమయంలో తమిళనాడు సగటున గ్రీన్ కవర్ 16.5% ఉంది. జాతీయ గణాంకాల ప్రకారం 33% ఉండాలి. కాబట్టి దీన్ని 33% తీసుకురావాలని అనుకున్నాను. నేనొక చిన్న చేతిలెక్క వేశాను. ఇక నేను వాలంటీర్లను పిలిచి మనం 14 కోట్ల చెట్లు నాటాలి అని చెప్పాను. వాళ్ళు నాకు పిచ్చి పట్టిందనుకున్నారు. ఎందుకంటే సద్గురు 14 కోట్ల చెట్లు ఎవరు నాటగలరు అన్నారు. నేను మన జనాభా ఎంత అన్నాను. 6.20 కోట్లు అన్నారు. చూడండి, మనందరం ఒక చెట్టు నాటి 2 సంవత్సరాల పాటు దాన్ని కాపాడి తర్వాత ఇంకొక చెట్టు నాటితే సరిపోతుంది. ఎందుకు చేయలేం? ఎందుకంటే మనందరం చెట్లను వినియోగిస్తున్నాం, కానీ పరిహారంగా ఏదైనా చేయడానికి సిద్ధంగా లేం. బట్ ఆల్ ఆఫ్ us are not willing to do the compensatory work. అదే అసలు విషయం. దీన్ని ఆధారం చేసుకుని ప్రాజెక్ట్ గ్రీన్ హ్యాండ్స్ అనే ఉద్యమం మొదలుపెట్టి 1,00,000 చెట్లు నాటాం. ఇంకా నాటుతూనే ఉన్నాం. ఇంకా కొంతమందిని, దాదాపు 120,000 పైగా రైతులను వృక్ష ఆధారిత వ్యవసాయంలోకి మార్చాం. దీనివల్ల మట్టి నాణ్యత, ఆహారంలోని పోషక విలువలు గణనీయంగా పెరగడం మేము గమనించాం. అన్నిటికంటే ముఖ్యంగా రైతులకు ఇది ఆర్థిక పురోగమనం. ఎందుకంటే 7-8 ఏళ్లలో వారి ఆదాయం 300 నుండి 800% వరకు పెరుగుతుంది. కడంద 15 వరుడమా ஈசாவனுடைய வழிகாட்டுதல என்னுடைய தோட்டத்துக்குள்ள மரங்களை கொண்டு வந்திருக்கிறேன். இப்ப தோட்டம் எப்படி மாறி இருக்குது அப்படின்னாங்க, மரப்பயிரோட கூடிய பணப்பயிர் விவசாயமே மாறி இருக்குது. அப்ப நாம வந்து சாயில வந்து அந்த அங்கக கார்பன் சொல்லுவாங்க, அதில் டெஸ்ட் பண்ணி பார்த்துங்க. முதல்ல 0.5 தான் இருந்தது, இப்ப அங்ககம் வந்து அதனுடைய கரிம விதம் வந்து 1.30 மாறி. நேனு ராலி ஃபார் ரிவர்ஸ் இங்கா காவேரி காலிங் கேம்பெயின்லலோ பால்கொண்டானு. నా వ్యవసాయ భూమిలో 6 రకాల విలువైన కలపనిచ్చే 2,000 మొక్కల్ని నాటాను. ఒక 10-15 సంవత్సరాలలో ఇది నాకు 8-10 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఇస్తుంది. కాబట్టి నా భవిష్యత్తు పదిలం. నేను ప్రస్తుతం కృషి చేస్తున్న ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మనం అటవీ ఉత్పత్తి అనే పదాన్ని తొలగించాలి. అలాంటిదేమీ లేదు. మీకు కలప కావాలంటే మీరే దాన్ని పెంచాలి. మీకు తేనె కావాలంటే మీరే ఉత్పత్తి చేయాలి. మీకు ఏది కావాలన్నా మీ వ్యవసాయ భూమిలో ఉత్పత్తి చేసుకోవాలి. ఇప్పుడు మనం 70,000 కోట్ల విలువైన కలపని వివిధ దేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం చెట్లు నాటడం ప్రారంభిస్తే రానున్న 20 సంవత్సరాల్లో ఈ 70,000 కోట్లు మన రైతుల ఆదాయంగా ఇవ్వచ్చు. దీని అర్థం మనం వ్యవసాయం మానేస్తామని కాదు. మనం దాదాపు అన్ని రకాల పంటలు పండించవచ్చు. గత 20 ఏళ్లలో మేము రుజువు చేసింది ఇదే. ఆర్థిక వ్యవస్థకు, జీవావరణానికి ముడి పెట్టడమే నా పని. ఎందుకంటే ఈ 2 అంశాలు ఒకటిగా పనిచేయకపోతే జీవావరణం దెబ్బతింటుంది. ఈ అవగాహనతోనే మేము మరో కార్యక్రమాన్ని ప్రారంభించాం. కారణం, సొంత భూమిలో చెట్లను నాటుకునే విషయంలో అసాధారణమైన విధి విధానాలున్నాయని నేను తెలుసుకున్నాను. ఇక ఈ కార్యక్రమం ఎలా ప్రభావం చూపిందంటే, నేను కన్యాకుమారి నుండి హిమాలయ ప్రాంతానికి 29 రోజుల్లో 16 రాష్ట్రాల గుండా వెళ్లాను. ఆ సమయంలో ఈ 16 రాష్ట్రాల్లో 6 వేరువేరు రాజకీయ పార్టీలున్నాయి. అన్ని రాజకీయ పార్టీల నుండి మాకు సంపూర్ణ మద్దతు లభించింది. ఎందుకంటే 16.20 కోట్ల మంది ఈ ఉద్యమానికి మద్దతు పలికారు. మనం అర్థం చేసుకోవాలి, ప్రజాస్వామ్యంలో ఒకే ఒక్క కరెన్సీ ఉంది, అది సంఖ్య, జనసంఖ్య. ఈ విధాన పత్రాన్ని ప్రధానమంత్రికి నేను సాయంత్రం 6:20 అందజేశాను. మరుసటి రోజు 11 గంటలకు కొద్దిగా ముందు పిఎంఓ నుండి మాకు ఫోన్ చేసి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయబడింది. సాఫ్ట్ కాపీ కావాలని అడిగారు. 3.5 నెలల్లోపే నీతి ఆయోగ్ 28 రాష్ట్రాలకు మా ఈ విధానాలను సిఫార్సు చేసింది. खुद देखा है नदियों की निर्मलता और अविरलता को
आपने जिस प्रकार से बल दिया है, समर्पण भाव से काम किया है. What you have started as river revitalization is a very important program. We have already prepared DPRs to the for 13 rivers, and I always hold that ideation comes from people like you. Your power is ideation. Our power is multiplication. That is what we are doing. ఇక ర్యాలీ ఫర్ రివర్స్ కథ ఇది. మేము చేసి చూపాలని అనుకుంటున్నది చాలా భారీ స్థాయి నమూనా అని మాకు తెలుసు. అందుకే కావేరీ కాలింగ్ మొదలుపెట్టాం. కావేరీ ఎందుకంటే నేను కావేరీ ప్రాంతంలో పెరిగాను. 50 ఏళ్ల క్రితం అది ఎలా ఉండేదో ఈ రోజున అది కేవలం 40% మాత్రమే ఉంది. కావేరీ కాలింగ్ అనేది ఒక క్రియాశీల ప్రక్రియ. కర్ణాటకలో కావేరీ పరివాహక ప్రాంతంలో 9 జిల్లాలున్నాయి. మేము ఈ 9 జిల్లాల్లో మాత్రమే పనిచేసేవాళ్ళం. ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో మా వాలంటీర్లు దాదాపు 6 వారాల వ్యవధిలో 1800 కార్యక్రమాలు నిర్వహించారు. 1800 పంచాయతీల్లో 1800 కార్యక్రమాలు. దీన్ని చూసి ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం 1-2 వారాల క్రితమే 31 జిల్లాల్లో దీన్ని చేపట్టాలని మాకు ఆహ్వానం పంపింది. అంటే కర్ణాటకలోని అన్ని జిల్లాల్లో అన్నమాట. UNCCD కావేరీ కాలింగ్ విజయాన్ని చూసి కావేరీ కాలింగ్ను ప్రస్తుతం ట్రాపికల్ ప్రపంచంలో ఒక ఆదర్శవంతమైన పథకంగా పిలుస్తుంది. కావేరీ కాలింగ్ అనేది ఒక పక్క మనందరికీ జీవాధారమైన మట్టిని పునరుద్ధరిస్తూనే అత్యంత దుర్బలమైన జనాభా జీవన పరిస్థితులను మెరుగుపరచడంలో సహాయపడే పెద్ద స్థాయి ప్రాజెక్టు కూడా కాగలదు. మీరు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కోసం అవతరించారనిపిస్తుంది. ఎందుకంటే అవి 17 ఉన్నప్పటికీ చివరికి మాట్లాడేది రెండింటి గురించే, జనం, గ్రహం. ప్రజలను చైతన్యం చేసి గ్రహాన్ని కాపాడటం, అదే మీ లక్ష్యం. మీకు చాలా చాలా ధన్యవాదాలు సద్గురు. ధన్యవాదాలు. కాబట్టి మహమ్మారి మనల్ని ఏ విధంగానూ తగ్గేలా చేయలేదు. మా వాలంటీర్లు అంకిత భావంతో వారి సొంత ఆరోగ్యం, శ్రేయస్సును పణంగా పెట్టి ప్రయాణిస్తూ పనులు చేశారు. మనం దీన్ని అర్థం చేసుకోవాలి. కావేరీ కాలింగ్ అనేది కేవలం మా సొంత కల్పిత పథకం కాదు. ఇది ప్రపంచానికి చాలా ముఖ్యమైనది. ఇది ప్రణాళికాబద్ధంగా, వ్యూహాత్మకంగా చర్యలు తీసుకోవడం ద్వారా క్షీణించిన భూభాగాన్ని మార్చడం సాధ్యమవుతుందని ప్రపంచానికి తెలియజేయడం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వాములవ్వండి. దీన్ని సాకారం చేద్దాం. భూగ్రహం మీద మన సమయం ఇదే. ఒక తరంగా మనం ఉపయుక్తమైన పనులు చేయగలమని చూపించాలి.